అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి. ఏమంటమ్మా? సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి. ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క బలి అర్పించి, ఒక్క బలి అర్పించి ఆయన ఎంత శ్రేష్టమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు తెలుసా? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన కనిపెట్టుకొని చూస్తా ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. నా సంఘము ఎప్పుడు జయిస్తుందో అని ఆయన ఆల్రెడీ జయించాడు. కాబట్టి ఈరోజు ఆయన నీలో ఉన్నాడు, కాబట్టి నువ్వు కూడా జయించి ఉన్నావని నువ్వు నమ్మితే వాడిని పాదాల కిందకు వస్తాడు. హల్లెలూయా. ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన ఏం చేయబడ్డాడు? పరిశుద్ధ. తర్వాత వచ్చిన చదువు 14. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేస్తున్నాడు. ఎవరైతే పరిశుద్ధపరచబడాలని అంటే నా జీవితాన్ని సరిచేసుకోవాలని నా పాపాన్ని నొప్పుకుంటే వాళ్ళని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సదాకాలము, శాశ్వతంగా. తర్వాత ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే. నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను. ఎప్పుడంట? ఎప్పుడైతే ఆయన వారి హృదయముల మీద వాటిని రాస్తాడు. ఏం రాస్తాడు? నా ధర్మ విధులను వారి హృదయము నందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. హల్లెలూయా. వారి హృదయంలో ఏముండాలా? ధర్మ విధులు. ఒకప్పుడు ధర్మశాస్త్రము, దాన్ని పాటించమన్నాడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు మరి ధర్మాన్ని అంటే న్యాయము, నీతి, పరిశుద్ధత వీటిని నీ హృదయంలో ఉంచుకో. ఎప్పుడైతే వాటిని హృదయంలో ఉంచుకుంటావో యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయముల్లో ఆయన ఉంటాడు, నీలో ఉంటాడు. ఆ వాక్యం ఎప్పుడైతే బయటికి వస్తుందో ప్రజలు వినేది ఎవరి గురించి వింటారు? యేసుక్రీస్తుని గురించి. పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి మాట్లాడుతూ మరి వారిని బలపరిచి ఇదిగో దేవుని నిమిత్తము వారిని సిద్ధపరుస్తాడు. హల్లెలూయ. నేను చెప్తున్నాను, ఈరోజు నాకు తెలిసి అపవాది అయిన సాతానుడు వాని అనుచరులు ఈ స్థలములో చుట్టుపక్కల ఉంటే గనక వణుకుతూ ఇక్కడి నుంచి పరుగులు తీస్తారు. హల్లెలూయ, హల్లెలూయ. ఎందుకంటే ఇక్కడ ఏం బోధించబడుతుంది తెలుసా? సాతానుడు దేనినైతే ఈ లోకములో సాధించాలనుకున్నాడో అది సాధించకుండా దానికి అడ్డుగోడ ఈరోజు వేయబడుతుంది. హల్లెలూయ. ఈ సంఘము చుట్టూ దేవుడు ఎప్పుడో కట్టేశాడు, దేవుడు ఏర్పరచాడు. ఆ గోడ లోపలికి వచ్చిన వారు నిత్యము దేవుని వాక్యము చేత వారు బలపరచబడి వారు సిద్ధపడి వారు బయటికి వెళ్ళినా కూడా అనేకులను దేవుని వైపు వారు తిప్పగలుగుతారు. శక్తివంతమైనటువంటి విశ్వాసముతో వారిని బలపరచగలరు. అట్టి విశ్వాసము దేవుడు మరి మీకు అనుగ్రహించడానికే ఈ సంఘాన్ని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. లేకపోతే ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చేవాడివి కాదు, నువ్వు వచ్చేదానివి కాదు, నేను ఇక్కడ బోధించేవాడిని కాదు. మనం ఇక్కడ ఉండడానికి ఈ చక్కటి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతోటి సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా సాతానుడు నీ జీవితంలో ఏ ప్రయోగాన్ని ప్రయోగించినా
నువ్వేం చేస్తావు? వెంటనే పసిగట్టి, ఎందుకు నువ్వు మెలకువగా ఉంటావు, మెలకువగా ఉండి నాతో కూడా ప్రార్థన చేయండి అని చెప్పాడు కదా. మరి మనము ఈరోజు మరి ఎలాంటి స్థితిలో ఉండాలి? మెలకువగా ఉండి మనము జయించే స్థితిలో ఉండాలి, పోరాడే స్థితిలో ఉండాలి. విశ్వాసమును చేత పట్టుకొని మన జీవిత కాలమంతా కూడా మనకున్నటువంటి పరిస్థితులన్నిటిపైన ఈరోజు మనము ఆధిపత్యము కలిగి ఉన్నాము. ఆ సత్యాన్ని మనం గ్రహించినప్పుడే దేవుడు మనల్ని ఇంకా బలపరుస్తాడు, ఇంకా నూతనమైనటువంటి విశ్వాసాన్ని, ఇంకా మరి లోతైనటువంటి మర్మాలను దేవుడు మనకు బోధిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారి ఆదివారపు ఆరాధనలు. మా మొదటి ఆరాధన షాన్బాగ్ ఫంక్షన్ హాల్ లాలాపేట్ సికింద్రాబాద్ ఉదయం 9 గంటల నుండి. ఆదివారం మా రెండవ ఆరాధన అమృతవాణి బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ సప్తగిరి హోటల్ వెనుక సికింద్రాబాద్ సాయంత్రం 5:30 నుండి. కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు ప్రతి మంగళవారం అమృతవాణి బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ సప్తగిరి హోటల్ వెనుక సికింద్రాబాద్ సాయంత్రం 5:30 నుండి. అభిషేక ఆరాధన ప్రతి శుక్రవారం అమృతవాణి బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ సప్తగిరి హోటల్ వెనుక సికింద్రాబాద్ సాయంత్రం 5:30 నుండి. దైవజను పవన్ పాల్ వేమూరి గారు దైవ సందేశాన్ని అందించి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అస్ ఆన్ youtube.com KJCM పవన్ పాల్ వేమూరి. ఫాలో అస్ ఆన్ facebook.com Kingdom of Jesus Christ Ministries. అందరూ ఆహ్వానితులే.